ముందు భాగంలో ఉత్తర దిక్కుగా వెళ్లిన సుప్రీంకు శ్మశానం కనబడుతుంది. తనేదో గొప్ప విజయాన్ని సాధించినట్టుగా ఫీల్ అవుతాడు సుప్రీం. అక్కడే నిధి నిక్షేపాలు ఉన్నాయి అనుకుంటాడు. జైలు నుంచి విడుదలైన హిమవంత్ రహీం దగ్గరకు వెళతాడు. తను పంపిన ఉత్తరం సంగతి, ఆ రహస్యం కనుక్కున్నావా అని అడుగుతాడు. ఏ ఉత్తరం? నాకేమీ అందలేదు అంటాడు రహీం. ఇన్నెరా తను పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసిన సంఘటనలన్నీ డైరీలో రాసుకుంటుంది. ఎలాగైనా సరే హిమవంతుని కలుసుకుని అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. దేవకి మీద వశీకరణ మంత్రం ప్రయోగించాలి అనుకుంటాడు వర్మ. దానికోసం కోసలగాడి సహాయం కోరతాడు. అర్ధరాత్రి దేవకిని తీసుకుని శ్మశానానికి వెళతాడు. అక్కడ ఆమె ఆస్తంతా తన పేర రాయమని అడుగుతాడు. తనకిదివరకే పెళ్ళయింది, పిల్లలున్నారు, నీ మీద నాకు ప్రేమ లేదు, ఆస్తంతా నా పేరు రాయి అంటాడు. దాంతో దేవకి దిగ్భ్రాంతి చెందుతుంది. ఇక జరగబోయే కథ వినండి. నళిని నిలయం నుంచి నిరుత్సాహంగా బయటపడ్డాడు గణాచారి గంగయ్య. ఆయన్ని అనుసరించాడు కోసలగాడు. వాడికి కూడా చాలా నిరుత్సాహంగా ఉంది. గురువుగారు త్రిలోకమోహిని పూజలు జపాలు గావించాడు. ఆ మంత్రం జపిస్తే కోరికలు సిద్ధిస్తాయని గురువుగారు చెప్పారు. కానీ ఫలితమేమీ కనిపించకపోయేసరికి ఆ మంత్ర తంత్రాల మీద వాడికి విశ్వాసం నశిస్తోంది. ఇద్దరూ శ్మశానం వైపు నడవసాగారు. గురు పిలిచాడు నెమ్మదిగా. ఆలోచనల మధ్యన పలికాడు గంగయ్య. ఇక మన ప్రయత్నం ఫలించేటట్లు లేదు. ఎన్ని పూజలు చేసినా మంత్రాలు వల్లించినా ఆ వజ్రం ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నాం. ఇదంతా చూస్తుంటే మంత్రాలంటే నాకు నమ్మకం పోతుంది. మామూలుగా అయితే కోసలగాడు అలాంటి మాటలు మాట్లాడితే కోపంతో చెడామడా తిట్టేవాడు గంగయ్య. కానీ ఈసారి అలా తిట్టలేకపోయాడు. కారణం, వాడు అడిగిన దాంట్లో సత్యం ఉంది గనుక. గణాచారి గంగయ్య కూడా మంత్రతంత్రాల మీద తొలిసారిగా అపనమ్మకం ఏర్పడింది. దేవి ఉపాసన చేశాడు. వశీకరణ మంత్రాన్ని నేర్చాడు. త్రిలోక మోహిని మంత్రాన్ని జపించి పూజలు చేశాడు. కానీ అన్నీ విఫలమవుతూ వచ్చాయి. ఒక్కటి ఫలితమివ్వలేదు. అలాంటప్పుడు నమ్మకాలు చెదిరిపోక ఏమున్నది? అవును, మన పూజల్లో ఎక్కడో లోపం జరుగుంటుంది. అందుకే మన ప్రయత్నాలు విజయవంతం కావడం లేదు అని సమర్థింపుగా అన్నాడు గంగయ్య. గురు, ఇన్నాళ్ళు మీరు చాలా గొప్పవారని, అనేకానేక మంత్రాలు మీకు తెలుసునని మీ దగ్గర శిష్యకం చేశాను. అవన్నీ అబద్ధపు మాటలని తేలింది. ఇక నాకు సెలవు ఇప్పించండి. నా దారిని నేను వెళ్ళిపోతాను. కోసలగాడి మాటలకు గణాచారి గంగయ్య కోపోద్రేకుడయ్యాడు. ఏంట్రా కూసో, మంత్రాలని అబద్ధమా? మంత్రమహిమల్ని శంకించేటంతటి జ్ఞానం నీకుందట్రా? నడుస్తున్న వాడల్లా ఆగి కోపంగా చూశాడు గంగయ్య. ఆ కోపానికి కోసలగాడు చలించలేదు. మొండి ధైర్యం వాళ్లకొచ్చేసింది. నేను గొప్ప మేధావునని ఏనాడు చెప్పలేదు. నాకే మంత్రతంత్రాలు తెలియవు. వాటి మీద ఆసక్తితో వాటిని గురించి తెలుసుకుందామని మీ దగ్గర శిష్యుడిగా చేరాను. ఇన్నాళ్ళు మీకు సేవలు చేస్తూ మీ పూజలు జపాలు తపాలు గమనించాను. మీరు చేసే పనుల మీద నాకు నమ్మకం పోయింది. మీ మంత్రాల వలన ఆ వజ్రం ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు. ఇక ఎప్పటికీ తెలుసుకోలేరని కూడా తెలుస్తోంది. అందువల్ల నా దారిని నేను వెళ్ళిపోతున్నాను. వీడు నా శిష్యుడేనా అన్న అనుమానం కలిగింది గంగయ్యకు. రే, నువ్వు చాలా అజ్ఞానంలో ఉండి మాట్లాడుతున్నావు. ప్రతి మంత్రానికి ఏదో ఒక ప్రయోజనం మహిమ ఉన్నాయి. అవి సాధించడానికి నేర్పు ఓర్పు కార్యదీక్ష కావాలి. ముఖ్యంగా నమ్మకం ఉండాలి అని నచ్చజెప్పబోయాడు గంగయ్య. కాని కోసలగాడు ఆయన మాటల్ని వినలేదు. నమ్మకం ఉండబట్టే ఇన్నాళ్ళు మీతో ఉన్నాను. ఇంకో 10 రోజులు ఓపిక పట్టు. యక్షిణీ దేవత పూజ చేస్తాను. మన ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి. వజ్రం మన చేతికి చిక్కుతుంది. నా వల్ల కాదు. మీ పాటలేంటో మీరు పడండి. అంతేనట్రా? గురువాజ్ఞను ధిక్కరిస్తే మహాపాపం చుట్టుకుంటుంది ఉగ్రుడయ్యాడు గణాచారి గంగయ్య. పాపాన్ని గురించి మీరు మాట్లాడకండి. మనం చేసేవన్నీ పాప పనులే. నాకు సెలవివ్వండి. నేను వెళ్ళిపోతాను అని చేతులు జోడించి వెనుతిరిగి వెళ్లబోయాడు కోసలగాడు. ఆగు! కంగుమంది గంగయ్య కంఠం. 2 క్షణాలు ఆగాడు కోసలగాడు. నా మాట కాదని వెళితే చిక్కులు పాలవుతావు. ఏం చేస్తారు? చేతబడి చేస్తాను. నీ ప్రాణం తీస్తాను. నిప్పులు గక్కాడు గంగయ్య. కోసలగాడు వ్యంగ్యంగా నవ్వాడు. మీకు చేతబళ్ళు రావు, మంత్రతంత్రాలు రావు. ఎందుకొచ్చిన ప్రయాస చెప్పండి. శుభ్రంగా తిరిగి మీ ఊరికి వెళ్ళిపోండి. తాయితులంటూ జనాన్ని మోసం చేస్తూ గారడీ చూపి 4 డబ్బులు సంపాదించుకుని నేను ఎలాగో బతికేస్తాను. నోర్మై! ఒక అడుగు ముందుకు వేసి కోసలగాడి చెంప చెళ్ళు మనిపించాడు గంగయ్య. అందుకు కోసలగాడు బాధపడలేదు. ఎర్రగా కందిన చెంపను అరచేత్తో రాసుకున్నాడు. ఇదే పని నేను తిరిగి చేస్తే? కానీ నేనా పని చేయలేను. ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు మిమ్మల్ని గురువుగా ఆరాధించాను కనుక నీ మీద గౌరవం ఇంకా మిగిలింది గనుక వస్తాను అని గిరుక్కున వెనుతిరిగి వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు కోసలగాడు. గంగయ్య స్థాణువైపోయాడు. ఇది గంగయ్య అనుకోని సంఘటన. తన శిష్యుడు అమాయకుడని, తను ఎంత చెబితే అంతని తన మాట మేరడని ఎన్నాళ్ళు అనుకున్నాడు. కాని ఆ నమ్మకాల్ని వమ్ము చేస్తూ కోసలగాడు వెళ్ళిపోయాడు. గంగయ్య అవస్థ వర్ణనాతీతం. ఒక పక్క తన పూజలు ఫలించలేదని బాధపడుతుంటే మరో పక్క తన శిష్యుడే తన మీద తిరగబడి తిరస్కరించి వెళ్ళిపోవడం ఆయనకు చాలా అసహనంగా, కోపంగా, బాధగా ఉంది. మరో 2 నిమిషాల తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి నిస్పృహ నిందిన మనసుతో శ్మశానం వైపు కదిలాడు. వర్మ నవ్వాడు భయంకరంగా. ఆ నవ్వు చూసి దేవకి గతుక్కుమంది. అందమైన అతని పెదవుల మీద ఇన్నాళ్ళు మధురమోహనమైన చిరునవ్వుల్ని చూసింది. కాని వరమింత క్రూరంగా, వికృతంగా నవ్వగలడని ఆమె ఊహించలేదు. ఆమె గుండెలు విపరీతంగా కొట్టుకోసాగాయి. సంపెంగ పొదలని చేరుకోబోతే నాగుపాము బుస్సున లేచినట్లు అందమైన సరస్సని ముచ్చటపడి దిగితే సుడిగుండం ముంచేసినట్లుగా ఉన్నదామెకు. తను నమ్మిన ప్రేమికుడే శత్రువు మాదిరి తిరగబడితే ఆమె ఏం చేయగలుగుతుంది? వర్మా అంది పాలిపోయిన వదనంతో. అవును, నేను వర్మనే. మళ్ళీ అదే నవ్వు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ నిజాలే. అబద్ధమని ఒక్కసారి చెప్పలేవు. ఆమె కంఠంలో అదో రకమైన అర్థింపు. నాకు చేత కాదు. అయితే నేనేం కావాలి? నా గురించి నేను ఆలోచిస్తున్నాను. నీ గురించి ఆలోచించేందుకు నేను నిన్ను ప్రేమించడం లేదు కదా, అర్థమైందా? నిన్ను రాస్కెల్, ఈడియట్, రోగ్ అని కసిగా తిట్టాలనిపిస్తోంది. తిట్టు పక్కపక్క నవ్వాడు వర్మ. నేను తిట్టలేను. ఏం తిట్లు రావా? వ్యంగ్యంగా అన్నాడు. వచ్చు. మరి ప్రేమ పదాలు మాట్లాడిన ఈ నోటితో నిన్ను తిట్టలేను. అది నీ కర్మ. నువ్వు ఎలా అనుకున్నా నాకేం బాధలేదు. నాకు నీ ఆస్తి కావాలి. ఆస్తి కావాలి, నేను అక్కర్లేదు, అంతే కదూ? రాసిస్తావా? ఇవ్వను, కఠినంగా అంది దేవకి. వర్మ మళ్లీ నవ్వాడు. ఆమె మరింత తీవ్రంగా, కోపంగా చూసింది. అయితే నిన్ను ప్రేమించడం లేదన్నమాట. ప్రేమ కోసం సర్వం త్యజించగలిగిన వారే ప్రేమను పొందగలరు. రుణప్రాయమైన ఆస్తి కోసం ప్రేమికుని కాదంటున్నావు. ఓకే, నీ చేత ఆస్తి ఎలా రాయించుకోవాలో నాకు తెలియకపోతే కదా అని చటుకున ఆమె చేయి పట్టుకున్నాడు వర్మ. కోపంగా విదిల్చి కొట్టింది దేవకి. మహా కోపంగా లేచి నిలబడింది. ఆమె గుండెల్లో అగ్నిగుండాలు రాజుకుంటూ ప్రళయాగ్నిని రగిలిస్తున్నాయి. తను నమ్మిన నమ్మకాలు చెదిరిపోతుంటే, పెంచుకున్న ఆశల పందిళ్లు కళ్ళెదుటే కూలిపోతుంటే ఆమె భరించలేకపోతోంది. అతని మీద అంతులేని కసి, కోపం, అసహ్యం, బాధ అన్నీ కలగా పొలగంగా ఎదలోంచి తన్నుకొస్తున్నాయి. నేను వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. ఎన్నాళ్ళు నిన్ను చూసి పొంగిపోయేదాన్ని, గర్వపడేదాన్ని. కాని ఈనాడు అదే రూపాన్ని చూసి అసహించుకునేటట్లు చేశావు. ఈ పాపం ఊరికే పోదు. వస్తా. గిరుక్కున వెనుతిరిగింది. ఆగో, కంగుమంది అతని స్వరం. ఏంటి? అక్కడే ఆ వైపే నిలబడి నిర్లక్ష్యంగా అడిగింది. అతను లేచి ఆమె దగ్గరకొచ్చాడు. ఆ ఒక క్షణంలో ఆమె, ఇదంతా నటన దేవకి. నీ మనసు తెలుసుకునేందుకు, నిన్ను ఏడిపించేందుకు సరదాగా అలా అన్నాను. నన్ను మన్నించు. నేనెప్పటికీ నీవాణ్ణే అని అంటాడని, తన గుండెల్లోని భారాన్ని ఇట్టే తుడిపేస్తాడని భ్రమపడింది. ఆమె ఊహల్ని, చిరాసల్ని తలకిందులు చేసేశాడు వర్మ. దేవా, నన్ను వదిలి నిజంగా వెళ్ళిపోతున్నావా? అతను చాలా సమీపంగా వచ్చి నిలబడ్డాడు. అవును, నువ్వు వెళ్ళలేవు. అది నీ అహంకారం. స్వచ్ఛమైన అద్దంలాంటి మనసును మొక్కలు చేశావు. తెల్లని పాలలాంటి హృదయంలో హాలాహలాన్ని చిమ్మావు. గుండెల్లో పొంగులెత్తే రాగసుధా భాండాన్ని బద్దలు కొట్టి నేలపాలు చేశావు. కుసుమ కోమలమైన ఆశల్ని తునాతునుకులుగా చేశావు. ఇక నాకేం మిగలేదు. నేను మోసపోయాను. పూర్తిగా నాశనమావక ముందే నీ బారి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాను. నీ ముఖం చూడలేను. నిన్ను ఈ జీవితంలో క్షమించలేను. ఉద్వేగంతో, ఉక్రోషంతో ఆమె ఎద ఎగిసిపడుతోంది. అతను నవ్వాడు వికృతంగా. నవ్వుతూనే చటుక్కున ఆమె ముందుకొచ్చి నిలబడ్డాడు. ఒక్కసారి చుట్టూ పరికించి చూసి జేబులోంచి పెన్ను, కాగితం బయటకు తీశాడు. అలాగే వెళ్ళిపోదు. ఒక చిన్న సంతకం పారే అని ఒక చేత్తో టార్చి ఫోకస్ చేస్తూ మరో చేత్తో పెన్ను, కాగితం అందివ్వబోయాడు వర్మ. ఆమె అందుకోలేదు వాటిని. తీవ్రంగా చూసింది. ఏంటిది? అగ్రిమెంటు. ఎందుకు? నీ ఆస్తి నాకు అమ్మేసినట్లు అగ్రిమెంటు. ఆమె కళ్ళు కోపాన్ని సంతరించుకున్నాయి. పళ్ళు పటపటా కొరుకుతూ విసురుగా అతని చేతిలోని కాగితాన్ని అందుకొని సర్రును చింపి అతని ముఖం మీదకి విసిరి పరుగు తీసింది. ఏ ఆగు! అని ఎన్నడూ తిట్టనటువంటి బండబూతులు తిడుతూ ఆమె వెంటపడ్డాడు వర్మ. దేవకి ఆగలేదు. శ్మశానానికి అడ్డంపడి పొరుగులు తీస్తోంది. ఆమె వెనుక అతను. వారి పాదాల కింద ఎముకలు, ఎండుటాకులు, బూడిద, పిచ్చికంప నలుగుతున్నాయి. వేటిని లెక్క చేయడం లేదు. అతని బారి నుంచి తప్పించుకుపోవాలని ఆమె ఆరాటం, ఆమెను పట్టుకుని ప్రతీకారం తీర్చుకోవాలని అతని తపన. అలా పొరుగు తీస్తున్న దేవకి కాళ్లకు ఏదో అడ్డుపడినట్లు పట్టుతప్పి తూలి ముందుకు పడిపోయింది. అది ఒక అస్థిపంజరం. ఏ నిర్భాగ్యుడిదో అస్థిపంజరం మీద పడుతూనే కసిగా ఒక సన్నని కొసలాంటి ఎముక సర్రున ఆమె అరచేతిలో దిగింది. చివ్వున రక్తం చిమ్మింది. బాధతో కిరకిరలాడిపోయింది దేవకి. వెనక తిట్టిపోస్తూ వరమొస్తున్నాడు. ఆమెకు చాలా సమీపంగా వచ్చేశాడు. దేవకి గుండెలు అవిసిపోతున్నాయి. లేచి పరుగెత్తుదామంటే భయంతో బాధతో అసక్తురాలైంది. ఇంకేముంది, వరమొచ్చి ఆమె మీద పడనే పడ్డాడు. రైల్లో కిటికీ పక్కన కూర్చుని కునికిపాట్లు పడుతున్న కిన్నెర, వద్దు, నన్ను చంపద్దు, ప్లీజ్ నన్ను చంపద్దు అని భయవిహల్యంగా అరిచింది. అంతే, రైలు పెట్టెలోని వారంతా ఆ అరుపులకు హఠాత్తుగా మేలుకొన్నారు. ఏంటి, ఏమైంది అని కంగారుగా ప్రశ్నించారు. నన్ను 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 ఆ దుర్మార్గుడు చంపేస్తున్నాడు నిలువున వణికిపోతూ చెప్పింది కిన్నెర. ప్రయాణికులందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. అక్కడ ఎవరూ లేందే చంపేదెవరు అని ఆశ్చర్యపోయారు. ఏమ్మా, ఏదైనా పీడకల కన్నావా? పక్కన కూర్చున్న ముసలావిడ కిన్నెరను చేత్తో తడుతూ అడిగింది. కలకాదు, నిజం, అడుగు. ఆ రాక్షసుడు నా మీద పడి నా గొంతు నిలివేస్తున్నాడు. నాకు ఊపిరాడడం లేదు. నేను చచ్చిపోతున్నా, నన్ను రక్షించండి, నా ప్రాణం పోతోంది అని రెండు చేతులతో తన కంఠాన్ని పట్టుకుని ఎవరితోనో పెనుగులాడుతున్నట్లుగా ఆవేశపడుతూ గగ్గోలుగా ఏడవసాగింది కిన్నెర. ఆమె మాట్లాడేదేమిటో ఎవరికీ ఏమీ బోధపడలేదు. విడ్డూరంగా వింతగా చూస్తున్నారు కిన్నెర వంక. మళ్ళీ ముసలావిడే అంది, నీకేమైనా పిచ్చి పట్టిందా అమ్మాయి? నిన్ను చంపడమేమిటి? నువ్వు బాగానే ఉన్నావు. పీడకలకని ఊరికే భయపడుతున్నావు. మేమంతా ఉన్నాం, నీకేం భయం లేదు, సరిగ్గా కూర్చో అని ధైర్యం చెబుతున్నట్లుగా కిన్నెర భుజం మీద చేయి వేసింది. కిన్నెర ఆమె చేతిని విసురుగా తోసేసింది. నీకు కనిపించడం లేదా? అడుగో, ఆ రాక్షసుడు నన్ను చంపాలని మీదకొస్తున్నాడు. నేను చెబుతోంది నిజం, నా మాట నమ్మండి. ఏంటమ్మాయి నీ అల్లరి, అఘాయిత్యమును? నిన్నెవరూ ఏమీ చేయడం లేదు. అనవసరంగా అరిచి మా ప్రాణాలు తీయక మౌనంగా పడుకో, మంచి నిద్రపాటు చేశావు అని ఎవరో విసుక్కున్నారు. కిన్నెర ఉద్రేకంతో ఊగిపోతోంది. ముఖమంతా ఎర్రగా కందింది. మీకు కళ్ళు పోయాయి? నా ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? మీరు మనుషులేనా అని పిచ్చిపట్టిన దానివలే అరిచింది. కిన్నెర ప్రవర్తన, మాటలు ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరమ్మాయి నిన్ను చంపబోయేది? ఎవరో కుతూహలంగా ప్రశ్నించారు. వర్మ. ఎవరతను? నేను ప్రేమించిన వ్యక్తి. ప్రేమించిన వ్యక్తి నిన్నెందుకు చంపబోతున్నాడు? ఆస్తి కోసం. దుర్మార్గుడు నా మీద ప్రేమ నటించి చివరకు నా ప్రాణం కూడా తీయబోతున్నాడు. మీరెవరూ నన్ను రక్షించలేరా? సరే, నన్ను నేనే రక్షించుకుంటాను అని కరెంట్ షాక్ తిన్నట్టు దిగ్గును లేచి నిల్చుని పిడికేళ్లు బిగించి, వర్మ, ఒంటరి ఆడదాన్ని చేసి గొంతు నిలుముతావా? ఎంతకెత్త అనుభవిస్తావు దుర్మార్గుడా, నీచుడా అని గట్టిగా అరవసాగింది కిన్నెర. అంతవరకు కిన్నెరను ప్రశ్నలు వేసిన వ్యక్తి పక్కనున్న ముసలామే ఒకరేమిటి. అందరూ నిర్ఘాంతపోతూ నోళ్లు వెళ్లబెట్టారు. అందరి నిద్రమత్తు దిగిపోయింది. వర్మ రెండు చేతులు ఉక్కు సంకెళ్లలా దేవకి మెడ చుట్టూ బిగుసుకున్నాయి. అతనిలో రాక్షసుడు నిద్రలేచి పైశాచిక నృత్యం చేస్తున్నాడు. దేవకి ఊపిరాడడం లేదు. నరాలు స్వాధీనం తప్పుతున్నాయి. అతనితో పోరాడి పోరాడి అలసిపోయింది. అతని పశు బలం ముందు ఆమె నిలబడలేకపోతోంది. అయిపోయింది. తన ప్రాణం ఈ పశువు చేతుల్లో బలవుతోంది. ఇక కొద్ది క్షణాల్లో తను మృత్యువును చూడబోతోంది. తనకు ఇలాంటి శాస్తి జరగవలసిందే. తాళి కట్టిన భర్తను చంపించినందుకు దేవుడు ఈ రాక్షసుడి చేత తనను శిక్షిస్తున్నాడు. నీతిని, నియమాన్ని, సంఘాన్ని, కట్టుబాట్లని ఎదిరించి ఈ దౌర్భాగ్యుణ్ణి నమ్మి తను పతనమైపోయింది. భగవంతుడా, నాకు సరైన శిక్ష విధిస్తున్నావు. నేను చచ్చిపోతున్నందుకు నాకు బాధ లేదు. కాకపోతే ఈ కిరాతకుడి చేతిలో చావడమే నాకిష్టం లేదు. అయినా నీ ఆజ్ఞ లేనిదే ఏ జీవి ఈ భూమి మీద నుంచి నిష్క్రమించదు. ఇదే నీ తీర్పు కాబోలు. నా పాపాలకు ప్రాయశ్చిత్తంగా నాకు మరణాన్ని విధించావు ప్రభూ. చంపిస్తే చంపించావు. నా చివరి కోరికగా ఒకే ఒక కోరిక మిగిలిపోయింది. నేను చచ్చిపోయిన తర్వాతనైనా ఈ రాక్షసుడి మీద పగ తీర్చుకోవాలి. అన్ని రకాలుగా నన్ను వంచించి ఆఖరికి నా ప్రాణాన్ని కూడా బలిగొంటున్న ఈ దుర్మార్గుణ్ణి నానా హింసలు పెట్టి నశింపజేయాలి. అదే నా చివరి కోరిక. నా ఆత్మకు అలాంటి శక్తిని ప్రసాదించు. నా కోరిక తీరేలా దీవించు అని చివరిసారిగా దేవుణ్ణి స్మరించి తల పక్కకు వాల్చేసింది దేవకి. ఆమె ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. వర్మ చటుక్కున ఆమెను వదిలేశాడు. దేవకి దబ్బున నేల మీద అచేతనంగా పడిపోయింది. అతను కంగారుగా చుట్టూ చూశాడు. చీకటి తప్ప ఏమీ లేదు. దూరాన నక్క మోరెత్తి ఏడుస్తోంది. వర్మ 2 క్షణాలు తీవ్రంగా చాలా వేగంగా ఆలోచించాడు. నిర్జీవంగా పడున్న దేవకి శవాన్ని భుజం మీద వేసుకున్నాడు. నెమ్మదిగా టార్చి వెలుగులో ముందుకు వెళ్ళాడు. అక్కడ లోతైన ఒక పాడుబడ్డ బావి కనిపించింది. అతను వెనక ముందు ఆలోచించకుండా తన భుజం మీదున్న శవాన్ని బావిలోకి తోసేసి ఒక క్షణం చెవులు మూసుకుని తేలిగ్గా నిట్టూర్చాడు. ఏదో స్టేషన్లో రైలాగింది. కిన్నెర నిద్రలో నడుస్తున్న దాని మాదిరి పెట్లోంచి దిగి ప్లాట్ఫారం మీదకొచ్చింది. అంతవరకు చిత్రంగా నోటమాట రాని వారి వలె ఉండిపోయిన ప్రయాణికులు ఆమె వెళ్లిన వైపే చూస్తూ ఆశ్చర్యంగా గుసగుసలు పోసాగారు. కిన్నెర ఆ ప్లాట్ఫారం దాటి అవతల వైపునున్న మరో ప్లాట్ఫారం మీదకు చేరుకుంది. ఆమె వచ్చేపోయే ప్రయాణికుల్ని గమనించే స్థితిలో లేదు. అవతల ప్లాట్ఫారం మీద మరో రైలు కదలడానికి సిద్ధంగా ఉంది. కిన్నెర కదలబోతున్న ఆ రైల్లోకి ఎక్కేసింది. ఆ రైలు ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దిశగానే ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. ఆ సంగతి కిన్నెరకు తెలుసో తెలియదో ఎవరితోనూ తనకు నిమిత్తం లేనట్లు రైలొక్కసారి బిగ్గరగా కూతపెట్టి ముందు కదిలింది. గేటు వద్దనున్న గురక ఒంటరిగా వస్తున్న వర్మను చూసి, "సార్, మీరొక్కరే వస్తున్నారు, అమ్మగారు ఎక్కడికెళ్లారు?" అని ప్రశ్నించినట్లుగా ఉన్నాయా చూపులు వర్మకు. "గతుక్కు" అన్నాడు వర్మ తడబాటును కప్పిపుచ్చుకుంటూ. "గురక, మీ అమ్మగారొచ్చారా?" అని ప్రశ్నించాడు ఏమీ తెలియనట్లు. "రాలేదు సార్" అని వినయంగా సమాధానమిచ్చాడు గురక. "ఇంకా రాలేదా? ఎవరో ఫ్రెండ్ ఇంటికెళ్ళొస్తానని వెళ్ళింది." "సరే, ఈ మధ్యానికి నిద్ర ఎక్కువైంది. ఇలా అయితే నీ ఉద్యోగం ఓడబీకేస్తాను" అని గంభీరంగా అంటూ లోపలికి వెళ్ళాడు వర్మ. హాల్లో లైట్లు వెలుగుతున్నాయి. నౌకరు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. వర్మ 2 క్షణాలు వాష్ బేసిన్ ముందు నిల్చుని చల్లని నీళ్లతో మొహం కడుక్కున్నాడు. తర్వాత హాల్లో లైట్లు తీసేసి జీరో వేశాడు. తన గదిలోకెళ్ళి తలుపులు బిగించి మంచం మీద పడిపోయాడు అలసటగా. అంతవరకు అదిం పెట్టుకున్న ఆలోచనలు ఒక్కసారిగా అతని మెదడుపైన దాడి చేశాయి. జరిగిన సంఘటనలు తలచుకుంటే ఒకవైపు భయంగానూ మరోవైపు ఆనందంగానూ ఉందతనికి. దేవకి పిచ్చిది. తన మాట విననందుకు శిక్ష అనుభవించింది. తను చెప్పినట్లు ఆస్తి రాసిచ్చేసినట్లయితే తానేమని చంపేవాడు కాదు. ఆమె మొండికేసింది. తనకు తిక్కరేగింది. అందుకే తన దారికి అడ్డు నిలిచిన దేవకి కథ ముగించడం జరిగింది. ఇప్పుడు తను స్వేచ్ఛాజీవి. లక్షలు ఖరీదు చేసే ఈ ఇల్లు, తోట, ఐరన్ సేఫ్లోని డబ్బు, నగలు తనవే. తనకి అడ్డు చెప్పేవాళ్లు గాని తన మీద అజమాయిషీ చెలాయించేవాళ్లు గాని లేరు. ఈ సంపదతో తను, తన భార్య, పిల్లలు సుఖంగా బతకచ్చు అని గర్వంగా అనుకున్నాడు వర్మ. ఉన్నట్లుండి అతని అంతరాత్మ అతన్ని చూసి పగలబడి నవ్వింది. "నువ్వెంత అజ్ఞానంగా ఆలోచిస్తున్నావోయ్ వర్మ. నీ మాట వినలేదని, ఆస్తి రాసివ్వలేదని 3వ కంటికి తెలియకుండా చంపి బావిలో పడేశావు. కానీ రేపు బయట ప్రపంచం దేవకి ఏమైంది అని ప్రశ్నిస్తే ఏమని సమాధానమిస్తావు? ఆమె ఎక్కడికెళ్ళిందో, ఏమైపోయిందో ఈ సమాజం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత నీ మీదుంది. కళ్ళబొల్లి మాటలు చెప్పి 4 రోజులు తప్పించుకోవచ్చు. ఆ తర్వాత నీ పరిస్థితి ఏమిటి?" అని అతని అంతరాత్మ నిలదీసి ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు అతను సమాధానం చెప్పలేదు. కానీ తనలో తాను నవ్వుకుని ఇలా అనుకున్నాడు, ఈ సమాజం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే అవసరం తనకు రాదు. తాను ఈ ఊర్లో ఉంటే కదా 2-3 రోజుల్లో ఈ ఆస్తిపాస్తులన్నీ అన్నిటినీ చేజిక్కించుకుని వెళ్ళిపోతాను. ఈ ప్రదేశానికి దూరంగా, ఈ మనుషుల్ని, ఈ పరిసరాల్ని వదిలి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయాక ఎవరూ తనని ఏమీ చేయలేరు అని అనుకున్నాక అతనికి కొండంత ధైర్యం వచ్చింది. మరో 10 రోజుల్లో తన ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఇంటిని, తోటని ఎలా క్యాష్ చేసుకుని వెళ్ళిపోవాలి అని పరిపరి విధాల ఆలోచిస్తూ రకరకాలుగా మనసులో ప్లాన్ తయారు చేసుకుంటున్నాడు. ఇంతలో సన్నగా ఎవరో తలుపు తట్టిన సవడి వినిపించింది. వర్మ ఆలోచనల నుంచి తేరుకున్నాడు. "ఎవరది?" అతని ప్రశ్నకు సమాధానం లేదు. తిరిగి మళ్లీ తలుపు తట్టిన శబ్దం వినిపించింది. వర్మ ముఖం ప్రశ్నార్థకంగా మారింది. "ఎవరది? ఈ వేళప్పుడు ఎవరొచ్చుంటారు?" అని వెళ్ళి తలుపు గడి తీశాడు. అంతే, ఎలక్ట్రిక్ షాక్ తిన్నట్లు అదిరిపడ్డాడు వర్మ. అతని పై ప్రాణాలు పైనే పోయినట్లు చలించిపోయాడు. ముఖం పాలిపోయి ఉంది. కళ్ళు కుచించుకుపోయాయి. గొంతు మోగబోయింది. చటుక్కున 2 అడుగులు వెనక్కి వేశాడు. 2 చేతులు అటు ఇటు గుమ్మానికి అడ్డంగా చాచి నిల్చునున్న రూపాన్ని చూసి నిలువునా వణికిపోయాడు వర్మ. ఆ ఆకారం నవ్వింది. తన కళ్లను తాను నమ్మలేనట్లు కళ్ళు నులుముకున్నాడు వర్మ. "దేవకి, నువ్వు?" "అవును, నేను దేవకినే ఏం ఆశ్చర్యంగా ఉందా అవునులే ఎవరికీ తెలియకుండా నా పేకనులమి పాడుబడ్డ బావిలో పడేసొచ్చావ్ మళ్ళీ ఎలా బ్రతికొచ్చానా అని బెతరపోతున్నావ్ కదూ మిస్టర్ వర్మ నాకు చావు లేదు నువ్వు నన్ను చంపానని భ్రమపడుతున్నావ్ నేను మళ్ళీ బ్రతికొచ్చాను ఎందుకో తెలుసా పవిత్రమైన ఈ పాపిని క్షమించడానికి వచ్చాను నేను ఉండేది రెండు రోజులు ఈ రెండు రోజుల్లోనే నేను అనుకున్నది సాధించి వెళ్తాను నిజానికి నువ్వు చేసిన ద్రోహానికి నా స్థానంలో మరెవరున్నా నిన్ను క్షమించలేరు కానీ నేను నిన్ను క్షమించదలిచాను నువ్వు దుర్మార్గుడివే కావచ్చు మోసగాడివే కావచ్చు ఒకనాడు నేను అభిమానించి ఆరాధించిన పురుషుడివి ప్రేమతత్వాన్ని జీవన సౌరభాన్ని మానవత్వపు లోతుల్ని సంతోషపు చివరి అంచుల్ని అన్నీ నీ నుంచి పొందగలిగాను విలువైన ఆ క్షణాలను గుండెల్లో పదిలపరుచుకున్నాను ఈ శరీరాన్ని నువ్వు చంపినా ఆత్మలో మిగిలిపోయిన ఆ అనుభూతుల్ని నువ్వు చంపలేవు నిన్ను నేను ప్రేమించడంలో స్వార్థాన్ని చూపలేదు నువ్వు మాత్రం నిండా స్వార్థంతో ఆ పనిచేశావు ఆఖరుకు నా ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డావు ఎంత చేసినా నీకు ప్రతిఫలంగా ఏదైనా ఒక మంచి పని చేసి పోదామని తిరిగొచ్చాను మళ్ళీ ఆ ఒక్క మంచి పని ఏమిటో తెలుసా అపవిత్రమైన నీ మనసును చంపి కల్మషాలతోనూ కుత్సితంతోనూ ఖరాబైన నీ మెదడును కూల్చివేసి మైలాంటిన నీ శరీరాన్ని శిథిలించేసి నిన్ను క్షమించి నీకు విముక్తి కలిగించి వెళతాను అని దీర్ఘంగా నిట్టూర్చిందామె ఆ నిట్టూర్పు వెనక ఎన్నో కథలు వ్యధలు దాగున్నట్లుగా ఉన్నాయి వర్మ నకసిక పర్యంతం ఇది కళ నిజమా అని ఆశ్చర్యంతో తలమునకలవుతూ ఆమె వంకే చూస్తూ గుడ్లపించాడు దేవకి లోపలికొచ్చి తలుపు గడియ వేసింది ఆ చర్యతో వరమగుండెలు దడదడా కొట్టుకున్నాయి ఏంటి విచిత్రం ఏమిటి వైపరీత్యం చేతులారా చంపి శవాన్ని నూతులోకి దొల్లించొచ్చాడు కాని ఆమె మళ్లీ బ్రతికొచ్చింది ఇదెలా సాధ్యం నమ్మతగ్గ మాటేనా ఇది తను చూస్తోంది అసత్యమా తన చెవులు ఎంతవరకు విన్న మాటలు అబద్ధమా తన మనసు ఇంతకు ముందు పొందిన భయానుభూతులు అసహజమా ఇదంతా భ్రాంతా కాదు ఎదుట నిలిచిన దేవకిని చూస్తూ ఇదంతా భ్రాంతి అని ఎలా కొట్టివేయడం ఇప్పుడు ఈమె తనను ఏం చేయబోతోంది చంపుతుందా తన మీద పగ తీర్చుకుంటుందా అన్న ఆలోచనలు భయాలు సందేహాలు విపరీతంగా కలిగాయి తనకి అతని అవస్థను గమనించినట్లు చిన్నగా నవ్వింది దేవకి నీకింకా నమ్మకం కలగడం లేదు కదూ దేవకి నువ్వు నిజంగా చచ్చిపోలేదా ఆ ప్రశ్నకు దేవకి విరక్తిగా వేదనగా నవ్వింది లైట్ల వెలుతురులో ఆమె ముఖాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాడు వర్మ ఆ ముఖంలో కలిగే భావాలను స్పష్టంగా చదవగలుగుతున్నాడు అవును నేను చంపబడ్డం యథార్థమే మరి ఎలా వచ్చావు కోరికలు సిద్ధించకపోవడమే ఆశలు కలలు పండించుకోకపోవడమే నా శరీరాన్ని నా నుంచి దూరం చేశావు శరీరం లేని నేను నేనుగా వస్తే నువ్వు గుండాగి చేస్తావు నువ్వలా చావడం నాకిష్టం లేదు నా క్షమాభిక్షతో నువ్వు పవిత్రుడు కావాలి నా మంచితనంతో మమకారంతో నీలోని రాక్షసత్వం దగ్ధం కావాలి అప్పుడు నిన్ను నాలో చేర్చుకుంటాను వర్మ నిన్ను చూస్తే నాకు విపరీతమైన జాలి కలుగుతోంది ఎందుకంటే నీకు పువ్వుల్ని గురించి ప్రేమను గురించి పువ్వులా మెత్తనైన ప్రేమతో నిండిన స్త్రీ హృదయాన్ని గురించి తెలీదు తెలుసుంటే చేతికందిన అమృత బాండాన్ని చేజేతులా బుడిదిపాలు చేసుకోవు ఒక రకంగా నువ్వు అదృష్టవంతుడివి ప్రేమను గురించి ఇసుమంత తెలియకపోయినా ఓ కుసుమ కోమలమైన హృదయ సామ్రాజ్యంలో ప్రేమరాజుగా నిలిచిపోయావు ప్రేమాభిషేకాలకు పాత్రుడు అయ్యావు వెన్నెల హారతులు అందుకున్నావు నిష్కల్మషమైన ప్రేమ హృదయాన్ని నైవేద్యంగా స్వీకరించావు ఉన్నతమైన ప్రేమ సింహాసనాన్ని అధిష్ఠించావు నిన్ను ప్రేమించడం నాకు వరమైతే నీ ప్రేమను పొందలేకపోవడం నాకు శాపం నాదెంత పిచ్చి ప్రేమో నీకు తెలుసు నిన్ను ప్రేమించడం కోసం నీ ప్రేమలోని రసలోకాలను సందర్శించడానికి నా భర్తను సైతం చంపించాను తాళికట్టిన భర్త కన్నా మనసిచ్చినవాడే ముఖ్యమని అతన్ని దూరం చేసుకుని నీ దరిచేరితే నాగుబాములా కాటేశావు అది నీ సహజ గుణమే కావచ్చు నీ వికృతమైన చర్యలు మాత్రం నాలో కసిని కోపాన్ని రగిలించాయి దేవకి నాకు నీ ఆస్తి కావాలి అని ప్రేమగా అడుగుంటే నేను కాదనేదన్నా నీకంటే నాకు ఆస్తి ముఖ్యం కాదు నువ్వు నిజంగా నన్ను ప్రేమించున్నట్లయితే నీకోసం నా ఆస్తి నా ప్రాణము సర్వస్వము సంతోషంగా ధారపోసేదాన్ని కానీ నువ్వు అలా చేయలేదు ఆస్తి కోసమే నిన్ను ప్రేమించినట్లు నటిస్తున్నాను అని ఎప్పుడైతే ఆ నగ్న సత్యాన్ని చెప్పావో నా ఆస్తిలో నీకు పూచిక పొల్ల కూడా దక్కకూడదని కసిపుట్టింది అందుకే ఎదురు తిరిగి నీ చేతిలో చావు పొందాను నీ చేతిలో మరణించడం కూడా ఒక విధమైన అదృష్టమే అని ఏకదాటిగా మాట్లాడుతున్న దేవకి కంఠం జీరపలికి వేదనాభరితంగా ఉంది వర్మ స్థాణువైపోయాడు మెదడులో ఆలోచనలు స్తంభించినట్లు విచలితుడైపోయాడు. అతనికంతా అయోమయంగా, కంగారుగా, భయంగా, బాధగా ఉంది. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా, భారంగా దొల్లిపోయాయి. తిరిగి దేవకి, వర్మ చేసిన ద్రోహం చాలు. ఇకనైనా మనిషిలా మానవత్వానికి ప్రతీకగా మారిపో. నిన్ను చూసి నేను గర్వపడేటట్టుగాను మారిపోవాలి. ప్రేమంటే అదే అని కళ్ళనీరు తిప్పుకుంది. ఆమె ఒక్కొక్క మాట పొదునుగా అతని గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. దేవకి ఏనాడు ఇన్ని మాటలు మాట్లాడి ఎరుగదు. కానీ ఈరోజు ఎన్నో మాటలు ఎంతో తెలివైన దానిలా ఎక్కడికెక్కడికో తీసుకెళ్లి చిత్రంగా మాట్లాడుతోంది. ఇంతటి శక్తి ఈమెకెలా వచ్చింది? ఆమె మాట్లాడుతుంటే తను ఎదురు చెప్పలేకపోతున్నాడు. ఏమిటి తన బలహీనత? తను బలహీనుడు కాడు. ఆమె మాటలకు లొంగిపోరాదు. తను చంపాలనుకున్న ఈమె కొన ఊపిరితో ఎలాగో బ్రతికి బయటకొచ్చింది. అదే జరుగుంటుంది. లేకుంటే చనిపోయిన మనిషి తిరిగి రావడం ఏమిటి? ఆమె కథ ముగిసిందని మురిసిపోయాడు. తన అజాగ్రత్త వలన ఈమె తిరిగి ఊపిరి పోసుకుని వచ్చింది. ఈ కథను ముగించాలి. అవును, ముగించాలి. లేకుంటే తనకు డేంజర్ అని అనుకున్న వర్మలో ఒక రకమైన మొండిధైర్యం వచ్చేసింది. గుండె నిబ్బరపరుచుకుని ఆమె వంక సూటిగా చూశాడు. అతని ఆలోచనలు పసిగట్టినట్లు నవ్వింది దేవకి. వర్మ, నేను చెప్పినా నీ మనసు మారలేదా? నన్ను మళ్లీ చంపాలనుకుంటున్నావు కదూ? అలా చేయాలని ప్రయత్నిస్తే కోరికోరి కష్టాలను కోగులించుకున్నవాడు అవుతావు. నోర్మై, నిన్నెవడో హితబోధలు చేయమండం లేదు. నువ్వు బ్రతుకుంటే నాకు ముప్పు తెస్తావు. ఈసారి నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. చూస్తుండగా అతని కళ్లల్లో దుర్మార్గం రూపుదిద్దుకుంది. ముఖంలో రాక్షసత్వం ప్రతిఫలించింది. వికృతంగా పొళ్లు కొరుకుతూ ఆమె పేక నొలమాలని ముందుకొచ్చాడు. అంతే, దేవకి గుండె భగ్గున మండింది. కళ్లల్లో నుంచి నిప్పులు రాలుస్తూ ఉగ్రంగా చూసింది అతన్ని. ఆమెను తాకబోయిన వర్మ షాక్ కొట్టినట్లు బలంగా ఎవరో వెనక నుండి లాగినట్లు చటుక్కున వెళ్లి గోడకు గుద్దుకుని కింద పడిపోయాడు. మరుక్షణమే దేవకి మహిషాసురుని చంపడానికి సిద్ధమైన కాళికలా విరుచుకుపడింది. శివంగిలా అతని మీద పడి రెండు చేతులతో అతని జుట్టు పట్టుకుని, నీచుడా, నా మంచితనంతో నిన్ను మనిషిని చేయాలనుకున్నాను. కాని నీ అల్పబుద్ధిని పోనించుకున్నావు కాదు. నిన్ను ఇలాగే వదిలేస్తే ఎంతో మంది స్త్రీల జీవితాల్ని నాశనం చేస్తావు. నిన్ను ప్రేమించిన నేరానికి ఎంతసేపు మంచి మాటలతో చెప్పి చూశాను. కుక్కతోక వంకర్లాంటి నీ బుద్ధి మారదు. నీ మీద దయతల్చడం మూర్ఖత్వం. నువ్వు బ్రతకూడదు, చావు అని విసురుగా అతని తలను గోరకేసి కొట్టింది. వర్మ బుర్ర గిర్రుని తిరిగిపోయి అమ్మా అని పులికేక పెట్టాడు. ఆ అరుపు ఆ గదిలో ప్రతిధ్వనించింది. ఇవే చేతులతో ఒకనాడు నీకు సేవలు చేశాను. అదే చేతులతో నీ ప్రాణం తీయాల్సొచ్చింది. అది నా తప్పు కాదు. నువ్వు చేసుకున్న కర్మ. నీ పాపం పండింది. చావు అని విసురుగా మరోసారి గోడదెబ్బ. వర్మ తల పగిలింది. ఎర్రని రక్తం చివున చిమ్మింది. గగ్గోలుగా, బిగ్గరగా కేకలు పెడుతూ విలవెల్లాడసాగాడు. ఆమె చేతుల్లోంచి తప్పించుకోవడానికి అతనికి సాధ్యమవలేదు. ఆమె శక్తి ముందు అతని శక్తి చాలడం లేదు. నిస్సహాయంగా, ప్రాణభీతితో గిలగలా తన్నుకోసాగాడు. అతని అరుపులకు హాల్లో పడుకున్న నౌకరుకు మెలకువ వచ్చింది. గేటు దగ్గర కునికిపాట్లు పడుతున్న గురక త్రులిపడ్డాడు. పొరుగున ఇద్దరూ పై అంతస్తులో ఉన్న అయ్యగారి గది ముందు నిలబడి దబదబా తలుపులు బాధసాగారు. లోపల గదిలోంచి వర్మ కేకలు, అరుపులు, ఏడుపులు మహాభయంకరంగా, భీకరంగా వినిపిస్తున్నాయి. లోపల ఏం జరుగుతుందో, అయ్యగారు ఎందుకు అరుస్తున్నారో తెలియక భయంతో హడలిపోతూ వేగంగా తలుపులు కొడుతున్నారు. 2 నిమిషాల తర్వాత లోపల గదిలోంచి కేకలు, అరుపులు ఆగిపోయాయి. అయోమయంగా ముఖాముఖాలు చూసుకున్నారు నౌకరు, గుర్కా. కొద్ది క్షణాల తర్వాత తలుపులు తెరుచుకుని బయటకొచ్చింది దేవకి. జుట్టు విరబోసుకుని, ఒంటి నిండా, చేతుల నిండా రక్తంతో మహాభయంకరంగా కనిపించిన యజమానురాలను చూసి వారు కొద్దిసేపు స్థాణువైపోయారు. ముందుగా తేరుకున్న గుర్కా లోపలికి తొంగి చూశాడు. గోడ పక్కన రక్తపు మడుగులో నిర్జీవంగా పడున్నాడు వర్మ. అయ్యో, అయ్యగారికేమైంది అని అరుస్తూ గబగబా లోపలికెళ్లి చూశాడు. అయ్యగారు చనిపోయారని క్షణాల మీద అర్థమైపోయింది అతనికి. అతనిలో కంగారు, వణుకు పుట్టాయి. లోనుకొచ్చిన నౌకరు ఈ దృశ్యాన్ని చూసి అవాక్కైపోయాడు. గుర్కా బుర్ర చకచకా పనిచేసింది. వెంటనే రిసీవర్ అందుకుని పోలీసులకు ఫోన్ చేశాడు. దేవకి ఇదేమీ పట్టనట్లు, అసలీ లోకంలోనే లేనట్లు హాల్లోకి నడిచి అలసటగా సోఫాలో కూలబడి గట్టిగా కళ్ళు మూసుకుంది. కొద్ది క్షణాల తర్వాత ఆమె శరీరాన్ని ఆవహించిన దేవకి ఆత్మ తృప్తి చెంది తనొచ్చిన పని అయిపోయినట్లుగా ఆమె నుండి విడిపోయింది. ఇప్పుడు ఆమె దేవకి కాదు, కిన్నెర. ఆమె ఒంటి మీద తెలివి లేదు. సోఫాలో జారగిలి పడిపోయింది.